నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న పనుల్లో క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికులు చనిపోయారు. క్రేన్ సహాయంతో పంప్ హౌస్ లోకి దిగుతూ ఉండగా వైర్ తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. చనిపోయిన కూలీల్లో నలుగురు జార్ఖండ్, ఒకరు ఏపీలోని నిడదవోలుకు చెందిన శ్రీనుగా గుర్తించారు. అయితే ప్రమాదానికి కాంక్రీట్ వేయకపోవడం, వెల్డింగ్ సరిగ్గా లేదని ఇంజనీర్లకు చెప్పినా వినలేదని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆల్రెడీ వన్ వీక్ ముందు కంపెనీకి చెప్పాను సార్. ఆల్రెడీ సార్ ఇలాగా మిల్లర్ కంప్లైంట్ ఉంది, దీన్ని వెల్డింగ్లు చేపించాలి, వెల్డింగ్లు లూజ్ అయిపోయి చెప్పి చెప్పాను సార్. చెప్తే కంపెనీ ఏం చేసిందంటే వేరే వెల్డర్ పంపించింది. దానివల్ల ఏమైందంటే ఆ వెల్డింగ్ లేదు, సరిగ్గా చేయలేదు సార్. దానివల్ల వచ్చి ఇల్లు పడిపోయింది సార్. ఆల్రెడీ అదే మిల్లర్ ఒకటి మేము కాంక్రీట్ వేయమని చెప్పాను సార్. కంపెనీకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. కంపెనీలో ఉన్న ఇంజనీర్లు ఎవరో మా మాట పట్టించుకోలేదు సార్. దానివల్ల వచ్చి ఈరోజు మాకు ఇంత ప్రాబ్లం జరిగింది సార్. యాక్చువల్గా అది కాంక్రీట్ మిల్లర్తో వేసే పని కాదు సార్, అది బకెట్తో వేయాలి, 1.5 టన్ వేయాలి. ఇది మ్యాక్సిమం వచ్చి 20 టన్ వెయిట్ సార్ ఇది వచ్చి. దానివల్ల అది ఏమైందంటే దానికి ఉన్న సీలింగ్ది దాని వెయిట్నెస్ చూసుకోలేకపోయింది. దానివల్ల అది ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల పడిపోవడంలో స్ట్రక్చర్ మొత్తం కిందకెళ్ళిపోయింది. జీరో లెవెల్కి ఎక్కడ వాళ్ళండి వీళ్ళందరూ? ఒకరు అయితే సౌత్ సార్, అదే నేడు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు. మిగతా వాళ్ళు అయితే జార్ఖండ్కి చెందిన వారు. ఆంధ్రప్రదేశ్ సార్. మిగతా ముగ్గురు వచ్చి జార్ఖండ్ సార్. ఒక అతను వచ్చి సెక్యూరిటీ సార్, కంపెనీ ఎంప్లాయ్ సార్ సెక్యూరిటీ. కానీ మేమైతే ఆ బకెట్ తేయమని చెప్పాం సార్, మిల్లర్ తేయమని చెప్పాం సార్. కంపెనీ ఇంజనీర్లు పోరు చేయడం వల్ల మేము ఆ బకెట్ తేవాల్సి వచ్చింది సార్. ఆ తర్వాత మీ వెల్డింగ్లు చేయించమన్న వెల్డింగ్లు కూడా చేపించలేదు సార్. దానివల్ల ఆ ప్రాబ్లం జరిగింది సార్. ఇటు సైడ్లో వర్క్ చేయడానికి వచ్చాను. ఆయనతో పాటు జార్ఖండ్లో ముగ్గురు చనిపోయారండి. నలుగురండి, ఐదుగురండి. స్ట్రక్చర్ మీద పైనుంచి కాంక్రీట్ వాల్ వస్తుంటే అది వైర్లు కట్ అయిపోయి క్రేన్ వైర్లు కింద అందులో పడిపోయింది అండి. ఎప్పుడు జరిగిందండి? రాత్రి 9:30 మాది ఆంధ్రప్రదేశ్ అండి. అక్కడ మేము కూడా ఇప్పుడు వచ్చాం. ఫోన్ చేయగానే మా వాడు ఇలా చనిపోయడం తెలంగాణ వచ్చామన్న. లేబర్ వర్క్ చేయడానికి వచ్చారండి. అక్కడికి 2 సంవత్సరాలున్నర 3 సంవత్సరాలు క్రేన్ పైనుంచి కాంక్రీట్ వస్తుంటే అది కట్ అయిపోయి లారీ టైప్ ఉంటుంది కదండి, దాని యొక్క ట్యాంకర్ టైప్ అది పడిపోయింది. పోస్ట్ మార్టం రాపమని చెప్తామండి. మాకు న్యాయం జరిగేదాకా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్తాం. అప్పుడే మా చేత మాట్లాడతాం. మా బావగారు అండి, మా చెల్లి మా బావగారు. ఆయనకు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు, ఒక నిడదోలు పట్టీలు పెట్టండి మాకు. మరోవైపు చనిపోయిన ఒక్కో కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. వెంటనే కాంట్రాక్టర్పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలన్నారు జూపల్లి. ఒకటిన్నర టన్ను తీసుకుపోయి ఉండగా దానిలో ఓవర్లోడ్ ఇతర అది తెగిపోయి కింద పడిపోయి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ జరుగుతున్న సంగతి మాకు తెలియదు. కానీ బంద్ అయింది అనుకున్నాం. మొత్తం 5 మంది నిండు ప్రాణాలు పోయినాయి. మొదటిసారి కాదు, గతంలో కూడా 1-2 సంఘటనలు జరిగినాయి. పచ్చడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లాదిల్లా ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తుపాస్తులు లేవు. కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈరోజున ఇంతమంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళ జిల్లా జిల్లాల బతుకులేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కులుబడి కుటుంబం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళని ఎవరు పోషించాలి, అంటే దీనాది దీనమైన పరిస్థితి. ఇప్పుడు సందర్భంలో 100% తక్షణమే వాళ్లకు, ఆయా కుటుంబాలకు పోయిన ప్రాణాలు తీసుకురాలేదు. అంటే ప్రాణం ఖరీదు కాదు. ప్రాణాలు కోట్లు పెట్టిన ప్రాణాలు రావు, ప్రాణాలు తేలేదు. కనీసం వాళ్ళ పైన ఆధారపడి ఉన్నటువంటి భార్య బిడ్డలు తల్లిదండ్రులు బతకడం కోసం వాళ్ళు ఒక్కొక్కరు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాల్సిందే. న్యాయం ఉంది వాళ్ళకి. ఒకరు వయసు 20 ఏళ్ళు 30 ఏళ్ళు, వాళ్ళు 35 ఏళ్ళు పని చేసుకునే వాళ్ళు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, తల్లులు, తండ్రులు, ఇంతమంది వాళ్ళు బతికించుకోవాలి ఎవరు లేరు. వీళ్ళు చేయాలి కానీ వాళ్ళ కడుపుండే పరిస్థితి ఉండదు కాబట్టి 100% వాళ్ళకు ఒక్కొక్కరు 50 లక్షల రూపాయలు డిమాండ్, వాళ్ళు 50 లక్షలు ఇవ్వాల్సిందే. ఎవరు ఇప్పటివరకు? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ 1 పనుల్లో 5 గురు చనిపోవడం దిగ్భ్రాంతి కలిగించింది అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉపాధి కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్న పడ్డాయన్నారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్. या कांग्रेस स्पंदिंचिंदि इंसिडेंट ऐदुगुरु चनिपोवडं बाधाकरमन्नारु. पीसीसी चीफ रेवंत रेड्डी निर्लक्ष्यंगा व्यवहरिंचिन अधिकारुलपै कठिन चर्यलु तीसुकोवालनि आयन डिमांड् चेशारु. मृतुल कुटुंबालनु प्रभुत्वमे आदुकोवालंटू ट्वीट् चेशारु रेवंत్.